పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। శ్రీ గురు భ్యో నమః శ్రీ మహా సరస్వతి నమః ఓం నమస్తివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం। ఈ రోజు మనము 2021వ సంవత్సరం జనవరి నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మీన రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం। మీన రాశి వారి యొక్క గ్రహస్థితి గనక పరిశీలించినట్లయితే ఈ మాసంలో ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి గ్రహస్థితి సాగుతూ ఉన్నది। ప్రధానంగా చేసేటటువంటి పనులలో అనేకమైనటువంటి ఆటంకాలు మొత్తము కూడా పూర్తిగా తొలగిపోతాయి। ఒక మాటలో చెప్పాలంటే ఈ మాసంలో మీరు చేసేటటువంటి పనులు మీ జీవితాన్ని కొత్త మలుపులు తిప్పుతాయి। ప్రధానంగా చాలా కాలం నుంచి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు తీరిపోతాయి। రుణ బాధల నుంచి విముక్తి పొందుతూ ఉంటారు। చేపట్టినటువంటి కార్యక్రమాలు దిగ్విజయంగా ముందుకు వెళ్తూ ఉంటాయి। వ్యాపారం చేసుకునేటటువంటి వ్యాపారస్తులు ఊహించినటువంటి దానికన్నా కూడా ఎక్కువగా లాభాన్ని పొందుతూ ఉంటారు। చాలా కాలం నుంచి పట్టి పీడిస్తున్నటువంటి అనారోగ్య సమస్యల యొక్క తీవ్రత కూడా పూర్తిగా తగ్గిపోతుంది। బాల్య మిత్రుల యొక్క కలయిక కూడా జరుగుతుంది। బంధుమిత్రుల యొక్క కలయిక కూడా జరుగుతుంది। ఆత్మీయుల యొక్క కలయిక చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంది। సమాజంలో మీకంటూ ఒక ప్రఖ్యాతి కలుగుతూ ఉంటుంది। మీరు చేసేటటువంటి పనుల వలన మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతూ ఉంటారు। మీకు ఈ మాసంలో 27వ తేదీ వరకు దశమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కొద్దిగా శ్రద్ధ పెంచండి। ఏ మాత్రం చిన్న అశ్రద్ధ కనుక కనబరిచినట్లయితే ఇప్పటిదాకా మీరు చేసినటువంటి పని మొత్తము కూడా పూర్తిగా బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోతుంది। కాబట్టి ఈ ఒక్క విషయంలో మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలి। అదే విధంగా ఎవరైతే ఈ మాసంలో నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఉద్యోగ ప్రయత్నాలు గనక చేస్తున్నట్లయితే వాటిలో కూడా స్వల్పమైనటువంటి అవరోధాలు ఆటంకాలు కలగడానికి అవకాశం ఏర్పడుతుంది। ప్రధానంగా ఆలోచనల యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది। ఆచరణ తగ్గుతూ ఉంటుంది। శరీరానికి విపరీతమైనటువంటి బడలిక కలుగుతూ ఉంటుంది। అయినప్పటికీ కూడా సంపూర్ణమైనటువంటి విజయాన్ని ఆనందాన్ని పొందటంలో మీనరాశి వారు చక్కగా ముందుంటారు। ఇక రాశికి ద్వితీయ స్థానంలో కుజుడి యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత మాట్లాడేటటువంటి మాటల విషయంలో కానీ దాంతోపాటు కుటుంబ సంబంధమైనటువంటి విషయాలలో కానీ ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి। మాట్లాడేటటువంటి మాట ఎక్కడైనా సరే కొద్దిగా దురుసుగా కనుక మాట్లాడినట్లయితే స్పీడ్గా కనుక మాట్లాడినట్లయితే ఎదుటివారిని బాగా బాధకు గురిచేసేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి। కనుక అది మీకు తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది। కనుక వాక్స్థానం మీద ఎక్కువగా దృష్టి పెట్టండి। కుటుంబ స్థానం మీద ఎక్కువగా దృష్టి పెట్టండి। విద్యార్థులు కనుక తీసుకున్నట్టయితే విద్యార్థులకు ఈ మాసంలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తూ ఉంటారు। అదేవిధంగా కుటుంబ సంబంధమైన విషయాలలో చాలా కాలం నుంచి భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి విభేదాలు తొలగిపోతూ ఉంటాయి। నూతన వ్యాపార ప్రారంభానికి అనుకూలత ఏర్పడుతుంది। కొత్తగా ఆదాయాన్ని పెంచుకోవటం కోసం నూతన ఆదాయ మార్గాల కోసం అన్వేషణ చేస్తూ ఉంటారు। కొత్త పెట్టుబడులు పెట్టేటటువంటి వారికి ఇది అనుకూలమైనటువంటి మాసం అని చెప్పవచ్చు। ప్రధానంగా చెప్పాలంటే మీనరాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే భూముల మీద ప్లాట్ల మీద పెట్టుబడులు పెడుతూ ఉంటారో అటువంటి వారికి ఈ మాసంలో మీరు పెట్టేటటువంటి పెట్టుబడులు చాలా వరకు సంపూర్ణమైనటువంటి అనుకూలమైన ఫలితాన్ని కలిగిస్తూ ఉంటాయి। అయితే ఇక్కడ ఈ రాశికి 11వ స్థానంలో చాతుగ్రహ కూటమి యొక్క ప్రభావం అంటే నాలుగు గ్రహాలు 11వ స్థానంలో లాభస్థానంలో జరుగుతున్నాయి। ప్రధానంగా రవి గురుడు శని బుధుడు నాలుగు గ్రహాలు లాభస్థానంలో జరుగుతున్నటువంటి కారణం చేత ఈ మాసంలో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు గొప్ప ఫలితాన్ని ఇస్తాయి। కొత్త కొత్త మలుపులు తిప్పుతాయి। చాలా సమస్యల నుంచి బయటపడి అద్భుతమైనటువంటి ఆనందాన్ని అద్భుతమైనటువంటి విజయాలను పొందడానికి అవకాశం ఏర్పడుతుంది। మరి ఈ మీనరాశి వారు ఏ రోజుల్లో ఏ పనులు చేయాలి ఏ రోజుల్లో ఏ పనులు చేయకూడదు అనేటటువంటి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే 16, 17, 18వ తేదీలలో స్వల్పమైనటువంటి ప్రతికూలమైన కాలం అని చెప్పవచ్చు। కారణం ఏమిటంటే
సంతాన పరంగా మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలను ప్రతికూలతలు కడుగుతూ ఉంటాయి. మానసికమైనటువంటి అశాంతి పెరగటానికి చేసిన పని మళ్ళీ మళ్ళీ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. కనుక ఆ 3 రోజులు జాగ్రత్తగా ఉండండి. 18వ తేదీ సాయంత్రం నుంచి 29వ తేదీ వరకు కూడా మీరు చేసేటటువంటి అన్ని పనులు బ్రహ్మాండమైనటువంటి లాభాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి. 29వ తేదీ సాయంత్రం నుంచి 30, 31 ఈ రోజుల్లో స్వల్పమైనటువంటి అనారోగ్య సూచన కనిపిస్తుంది. ఇక్కడ ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించండి. ప్రతి రోజు కూడా దత్తాత్రేయ స్వామిని ఆరాధన చేయండి. దాంతో పాటు దుర్గాదేవిని కనుక ఆరాధన చేసినట్టు ఆరాధించినా లేదా దుర్గాదేవి ఆలయంలో మీరు దీపం కనుక వెలిగించినట్లయితే అది లేదా రాహుకాలంలో దీపం కనుక వెలిగించినట్లయితే తద్వారా విశేషమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. ఇవి మీనరాశికి సంబంధించినటువంటి ఫలితాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.